హాయ్ వెల్కమ్ టు సరోస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వెజ్ శాండ్విచ్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు క్యాబేజ్ హాఫ్ కప్ క్యాప్సికమ్ కొంచెం పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే వెజ్ మైనస్ కూడా వేసుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి బటర్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి స్లైస్ అంతటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ను కూడా పెట్టుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వేరొక స్లైస్ తీసుకొని దానికి కూడా కొంచెం బటర్ అప్లై చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా స్లైస్లన్నీ కూడా వన్ బై వన్ మనం రెడీ చేసి ప్రక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మధ్యలో స్టఫ్ పెట్టుకున్న తర్వాత మనం పైన కూడా కొంచెం బటర్ అనేది అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర టోస్టర్ ఉంది కాబట్టి నేను టోస్టర్లో పెడుతున్నాను మీ దగ్గర టోస్టర్ లేనట్లయితే కనుక ప్యాన్ మీద ఇలాగ బటర్ అప్లై చేసుకొని రెండు వైపులా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం పట్టదండి టూ మినిట్స్ అయితే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే వెజ్ శాండ్విచ్ చేసేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా స్నాక్ ఐటమ్గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు చాలా సింపుల్గా చూసారు కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా తక్కువ టైంలో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ